హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వరద తాకిడి ప్రాంతాలు సగినటిపల్లి మండలంలోని తేశక్తిపాలెం, అప్పన్నరామలంక, సగినటిపల్లి పల్లిపాలెం, సగినటిపల్లి లంకలలో వరద తాకిడి ప్రాంతాలను పరిశీలిస్తున్నాం. చూడండి, 4 రోజుల బట్టి నుంచి ఇక్కడ నానుతున్న ఇల్లు, వరద నీటిలో మునిగిపోయిన ఇల్లు, ఇవన్నీ చూడండి సార్ ఎలాగ మునిగిపోయినాయో. ఇది అప్పన్నరామలంకలో మునిగిపోతున్న ఇల్లు. సగినటిపల్లి లంకలో వరద నీరు రోడ్డుపైకి ప్రవహిస్తుంటే వీళ్ళు కష్టపడి గొట్టేశారు. చూడండి, టెంపుళ్ళు ఎన్ని మునిగిపోయినాయో. మేమందరం కూడా ఫ్రెండ్స్తో మేము చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎలా నిండిపోయినాయి. కొబ్బరి చెట్ల వరకు కూడా, పైకి వరకు కూడా వరద నీరు వచ్చేసింది. వీళ్ళు ఇల్లు ఎలా మునిగిపోయినాయి చూడండి. తాటగిళ్ళు మొత్తం మునిగిపోయినాయి. ఇవి మరో 2 రోజుల్లో కూలిపోతాయి మొత్తం. చూడండి, మేమందరం రోడ్డు మీదే ప్రయాణిస్తున్నాం పడంపై. చూడండి, బిల్డింగ్లు ఎలా మునిగిపోయినాయో. దీంట్లో ఉండే బాధితులు, వరద బాధితులు పై అంతస్తులోకి వెళ్ళి ఉన్నారు. వీళ్ళ కారు కూడా మునిగిపోయిందంట, తీసుకోలేకపోయారు. ఏం చేయాలో తెలియక అక్కడే ఉండిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ చూడండి, మొత్తం వరద నీటిలో ఉన్నాయి. పడవల మీద ఎలాగ వెళ్తున్నారో, వాళ్ళ ఇంటికి వరద బాధితులు పడవలపై అలాగే వెళ్ళడం జరుగుతుంది. మేము కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఈ 3 గ్రామాల్లో పర్యటించడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఎలా అయిపోయిందో, విపత్తు ఎలా ఉంటుందో ఇది చూసి తెలుసుకోవాల్సిందే. చూడండి, మొత్తం అన్నీ సుమారు 3600 కుటుంబాలు ఈ వరద నీటిలో చిక్కుకున్నాయి ఈ 4 గ్రామాల్లోనూ. చూడండి, ప్రతి వీధి కూడా వరద నీటితో నిండిపోయి ఉంది. ఇది అప్పన్నరామలంక మొత్తం, దీంట్లోనే ఉన్నాయి, నీటిలోనే ఉన్నాయి. మేము తేశక్తిపాలెం నుంచి పడవపై ప్రయాణిస్తాం. ప్రయాణించి అప్పన్నరామలంకి వచ్చాం పడవ పైన. చూడండి, అందరూ కూడా ఈ గృహాల్లోనే. ఇవి సుమారు లంక గ్రామాలు కాబట్టి ప్రతి గృహం 8 అడుగుల నుంచి 10 అడుగులు పైనుంచే కట్టుకుంటారు. అలాంటిది ఈ 10 అడుగులతో పాలింగా వాళ్ళు ఇంకో 10 అడుగులు దగ్గర దగ్గరగా ప్రతి గ్రామంలోను 20 అడుగుల పైన నీరు చేరుకుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇల్లులు, ఇవి పూర్తిగా పడిపోద్దాం కాదు. ఈ డాబాలో చూడండి, వాళ్ళు ఇంకా ఎక్కువగా వరద వస్తే వెళ్ళిపోదామని సామాన్లు సర్దుకున్నారు. చూడండి, ఇది పెదలంక అండి. ఇది ఈ పెదలంకలో మొత్తం ఇక్కడ కూడా వాటర్తో నిండిపోయాయి గృహాలు. పెదలంక చూడండి, ఆయన ఎలా చూస్తున్నారు. వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నాడు ఆయన. చుట్టూ నీరున్న ఇవి తాగడానికి పనికిరావు కాబట్టి ప్రభుత్వం వారు పంపిణీ చేసే వాటర్ కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. చూడండి, కొబ్బరి చెట్లన్నీ కూడా నీటిలో మునిగిపోయాయి. ఈ గృహాలు చూడండి, ఎంత కాస్ట్లీ గృహాలు. ఇవన్నీ కూడా వరద నీటిలో చిక్కున్నాయి. కొన్ని గృహాల్లో వీళ్ళుంటే బాధితులుంటే, కొన్ని గృహాల్లో వారు తమ బంధువుల ఇంటికి వెళ్ళిపోయారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. విపత్తులు అన్నాయి మనకు చెప్పి చెప్పి రావు. చూడండి, ఈ విపత్తు ఎంత దారుణంగా ఉందో. ఇంత విపత్తు వచ్చినా ప్రాణ నష్టం ఇంకా కలగలేదు కాబట్టి సంతోషకరం. చూడండి, ఇది బాగా ఎత్తైన ప్రదేశంలో ఉన్నారు వీళ్ళు.
ఎత్తైన ప్రదేశానికి